ఇక కళ్ళ చూడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్ ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ టైం చాలా వాల్యుబుల్ అని నాకు తెలుసు. అందులో కొంత సమయాన్ని నాకు కేటాయిస్తారా? మీకు ఎంతో విలువైన విషయాన్ని చెప్పబోతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మన పళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. మన దంతాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం కావలసినవన్నీ మనం తినొచ్చు. దాంతోపాటుగా అందమైన చిరునవ్వు ఉంటుంది. మనం కాన్ఫిడెంట్గా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం. మన పంటిని కాపాడుకోవడం చాలా అవసరం. ఓవరాల్గా డెంటల్ కేర్ గురించి, మనకున్నటువంటి అపోహలు, అలాగే కొన్ని సమస్యల గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ యుగంధర్ గారు, NDC నేషనల్ డెంటల్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ వారు. వారికి ఈ రంగంలో ప్రత్యేకంగా 22 సంవత్సరాల అనుభవంతో పాటుగా ఇప్పటికీ 5 లక్షల మందికి ట్రీట్ చేశారు. వారితో మాట్లాడి డెంటల్ కేర్ గురించి వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో మ్యామ్. మార్నింగ్ బ్రష్ సిగ్నిఫికెన్స్ ఏంటి? అసలు మార్నింగ్ బ్రష్ చేయటం అనేది ఎందుకు? వీటి గురించి మాట్లాడదాం. మార్నింగ్ బ్రష్ అనేది కాదు మ్యామ్, మీరు అన్నట్టు ప్రోగ్రామ్లో ద బెస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు డెంటల్ కేర్ అనేది. ఇది ఎవ్రీడే నిత్యావసరాల్లో స్టార్ట్ అవ్వడంలో అది ఒకటికే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అదే స్టార్ట్ అవుతుంది. ఓరల్ హెల్త్ ఈజ్ యాక్చువల్లీ రెప్లికా ఆఫ్ ద టోటల్ బాడీ హెల్త్ అని అంటారు. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది అని అంటే టోటల్ బాడీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అనేది ఒక ముఖద్వారం లాగా. సో ఇక్కడ పాయింట్, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పళ్ళకి బ్రష్ చేయడం అసలు ఎందుకు చేయాలి అనేది. వెరీ సింపుల్ మ్యామ్, మనం ఏదైనా తిన్నా కూడా, ఏదైనా తాగినా కూడా, ఏదైనా షుగర్ ఇంకోటో, జస్ట్ రెగ్యులర్ ఫుడ్ ఒకటి తీసుకున్నా, పాలు తీసుకున్నా, తీసుకున్న ఒక 1 మినిట్ ఆర్ 5 మినిట్స్ తర్వాత ఒక ప్లాక్ అని ఒకటి టీత్ పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అది ఒక వల్లాగ్ ఫామ్ అవుతుంది. అక్కడ దానిపైన అంతా కూడా ఫుడ్ లాడ్జ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. మేజర్గా దాంట్లో బ్యాక్టీరియా స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ చిగుళ్ళను పళ్ళను డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అది ఒక్క రోజులో, 2 రోజుల్లో, నెల రోజుల్లో జరిగిపోదు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక పన్ను పుచ్చా అంటే కొంత టైం పడుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు అడిగింది బ్రష్ చేయాల్సిన అవసరం ఉందా అని అంటే ఎస్. ఎందుకంటే ఉదయం రాత్రి 2 పూట్ల చేయాలి. ఆ రాత్రిపూట చేసిన తర్వాత, పడుకుంటున్న తర్వాత కూడా, మార్నింగ్ లేచిన తర్వాత కంప్లీట్గా బ్యాక్టీరియా ఉంటుంది. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కానీ మేజర్గా ఆ బ్యాక్టీరియా ఉండడం వల్ల దాన్ని క్లీన్ బ్రష్ చేసుకొని మనం తర్వాత మన దైనందిన చర్యలు మొదలు పెట్టాలి. లేదు అని అంటే అక్కడ చిగుళ్ళను పళ్ళను డ్యామేజ్ చేయడానికి ఆ బ్యాక్టీరియాకి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు. 2 టైమ్స్ అన్నారు సార్. కొంతమంది 3 టైమ్స్ చేస్తుంటారు. మధ్యాహ్నం కూడా బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక రోజులో ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? ఐడియల్గా 2 టైమ్స్ చేయాలి మ్యామ్. అది కూడా ఎంతసేపు చేయాలనేది ఇంకొకటి ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్. 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం అనవసరం. ఎప్పుడైనా పళ్ళని బ్రష్ చేసుకోవడం అంటే నా ఉద్దేశం శుభ్రం చేసుకోవాలి. కానీ పళ్ళు తోముకున్నారా అని అడుగుతారు. తోమితే పళ్ళు అరిగిపోతాయి, శుభ్రం చేసుకుంటే శుభ్రం అవుతాయి పళ్ళు. సో మీకు ఏవైతే శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక బ్రష్తో మీకు ఉండేది 32 పళ్ళు, అది మ్యాక్సిమం ఇంత ఉంటుంది. ఒక 1/2 ఫీట్ లోపల మొత్తం అంతా క్లియర్ అవుతుంది. అన్ని పళ్ళని అన్ని లోపల వైపు బయట వైపు అన్ని టచ్ చేసామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఇంకా అదే పనిగా బ్రష్ చేస్తూ, అంటే అది ఎలా ఉంటుందంటే, నేను ఈ మధ్య ఒక రెజ్యూమ్ చూశాను. రెజ్యూమ్ చూస్తే హాబీస్లో బ్రషింగ్ అని రాస్తుంది. సో అట్లా బ్రషింగ్ అనేది తను ఏంటి అని అంటే ఒక అరగంట చేస్తాను. దానివల్ల డెంటిస్టులకి డాక్టర్లకి చాలా ఉపయోగం ఏంటంటే అలా బ్రష్ చేయడం వల్ల పళ్ళు అరిగిపోవడం తప్ప వేరే ఇదేమి ఉండదు. మాకు అది ఇండైరెక్ట్గా మాకు మెయిల్ చేసినట్టు. సో 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రష్ చేయడం అవసరం లేదు. ఉదయం రాత్రి బ్రష్ చేస్తే సరిపోతుంది. బ్రష్ 3 పూట్లు చేయడం, 4 పూట్ల కంటే కూడా ఏమైనా తింటే, తిన్నది బాగా పుక్లి చూసేస్తే, అన్ని తినమనండి, తిన్న తర్వాత పుక్లి చూయమని చెప్పండి. అప్పుడు నేను అన్నట్టు ఇందాక ఆ ప్లాక్ లాంటిది ఆ లేయర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పేస్ట్ అసలు ఎంత క్వాంటిటీ వాడాలి సార్? చాలా మందికి ఇది డౌట్. బ్రష్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను సార్, దిస్ ఇస్ ది బ్రష్. అవును, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పేస్ట్ వేస్తారు సార్, మొత్తం ఎంతగా అందులో ఉన్నది మొత్తం పిండేసి, అంత పేస్ట్ ఉంటేనే మన పళ్ళన్నీ కూడా క్లీన్ అవుతాయి అనేది ఒక భావన. ఎగ్జాక్ట్. బట్ క్వాంటిటీ ఎంత ఉండాలి పేస్ట్ క్వాంటిటీ? ఫస్ట్ పాయింట్, టూత్ పేస్ట్ అనేది ఒక మీడియా. దాన్ని అక్కడ వాడుకోవడం తప్ప జస్ట్ ఒక రఫ్గా ఉండకూడదు. డైరెక్ట్గా బ్రష్ చేస్తే అదొక మీడియా లాగా యూజ్ చేయాలి తప్ప, అదే టూత్ బ్రష్ అంత పొడుగు వేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దాంట్లో వాడాల్సింది జస్ట్ ఒక చెనక్కాయ ఎంత, లేదంటే ఒక జస్ట్ ఒక గింజంత, ఇంత జస్ట్ ఒక ఇంత సింపుల్ అండి. యా, జస్ట్ 1/2 అనేటట్టు, 1/2 సెంటీమీటర్ వేసుకుని ప్రాపర్గా క్లీన్ చేయడం. ఎక్కువ వేసుకుంటే ఏమవుద్ది సార్, మాకేముంది, మాకు మనీ అయినా ప్రాబ్లం లేదు, ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ వేసుకోవడం వల్ల త్రూట్ బర్డ్స్ దెబ్బతింటాయి. మ్యూకస్ మెంబ్రేన్ లోపల ఏదైతే ఉంటుందో అదంతా చాలా సున్నితమైన పార్ట్, అదంతా కూడా మండేటట్టు చేస్తుంది. ఏదైనా అతి సర్వత్ర వజ్రయత అన్నట్టు, మీరు టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. అక్కడ మనకు ఎంత లిమిటెడ్ ఉందో అది మెడిసిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. టూత్ పేస్ట్ అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మెడిసిన్ అది. సో అట్లని మనం అదే లోపలికి తీసుకోమని కాదు, కానీ సో అక్కడంతా కూడా మండేటట్టు చేయడం కానీ, సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మినిమల్గా యూస్ చేసుకోవడం, తర్వాత ఇది చేయడం.
అప్పుడు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు బ్రష్ పేస్ట్ మర్చిపోయాం అనుకోండి సార్, ఉప్పుతో పళ్ళుతో వండి మంచిదని చెప్తూ ఉంటారు, సాల్ట్తో అసలు పళ్ళు తోమచ్చా? మీరు అన్నట్టు క్లీన్ చేయొచ్చా? ఎప్పుడో ఎక్కడో ఎమర్జెన్సీ టైంలో ఏదన్నా ఇంకేవీ లేదన్నప్పుడు వాడాల్సిందే తప్ప ఉప్పే వాడడం అనేది కరెక్ట్ కాదు. ఉప్పు వాడడం వల్ల మీకు టీత్ అరుగుతాయి, ప్లస్ మళ్ళీ అసిడిక్గా నేచర్గా ఫామ్ అయ్యి పైన ఎనామిల్ని డ్యామేజ్ చేస్తుంది. ఎనామిల్ని డ్యామేజ్ చేయడం వల్ల బ్యాక్టీరియాకి చాలా ఈజీగా ఎనామిల్ డ్యామేజ్ చేయడానికి దానికి మనం ఆస్కారం కల్పించినట్టు, అప్పుడు పళ్ళు పుచ్చడానికి తొందరగా అవకాశం ఇచ్చినట్టు. సో ఓన్లీ సాల్ట్ మాత్రమే వాడడం అనేది కరెక్ట్ అయితే కాదు డెఫినెట్లీ. సో సాల్ట్ ఒక పార్ట్గా ఏదో ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా ఒకసారి దీనికి ఒక చేంజ్ కోసం, ఇంకా పేస్ట్ లేదు బ్రష్ లేదు ఎక్కడో బయట వెళ్ళిపోయాము అక్కడ ఉన్నాం ఆ టైంలో అక్కడ ఆ ఒక్క పూటకు అంతే. అప్పుడు మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఎంత ఫేమస్ అయిపోయిందంటే యాడ్ సరదాగా కూడా అనేసుకుంటున్నాం, కానీ నిజంగా టూత్ పేస్ట్లో ఉప్పు అవసరం అంటారా? ఉప్పు డైరెక్ట్గా వాడద్దు, టూత్ పేస్ట్లో మరి వాడచ్చా? ఎస్ మ్యామ్, టూత్ పేస్ట్లో ఈ మధ్య ఏంటంటే హెర్బల్ టూత్ పేస్ట్లు, ఉప్పు ఉందా, ఇంకా రకరకాలు, ఇంకా చార్కోల్ అండ్ టూత్ పేస్ట్లు అని ఇట్లా రకరకాల రకాలు ఉన్నాయి. హెర్బల్ టూత్ పేస్ట్లు అని వస్తున్నాయి, మన వంటగదిలో ఉన్నటువంటి దినుసులు ఆ మసాలా దినుసులు అన్ని పేస్ట్లో వచ్చేస్తున్నాయి, ఘాటుగా అనిపిస్తాయి. లవంగం, పుదీనా, కొంచెం నిమ్మకాయ అంటారు, అందులో ఉప్పు వేసాము. సో ఇవన్నీ వాడితే మీ పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్తూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడైనా గమనించాల్సింది పేస్ట్ అనేది మనకు అది సాఫ్ట్ ఇన్ నేచర్లో స్మూత్ ఇన్ నేచర్ ఉండేటట్టు మీ పేస్ట్ని మీరు ఒక జాగ్రత్త తీసుకుంటే అది సరిపోతుంది. దాంట్లో మీకు ఉప్పు ఉందా లేదంటే ఇంకోటి పప్పు దినుసులు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా హెర్బల్ అనేటివి ఏంటంటే ఒక ఏజ్ వరకు, ఒక 30-35 ఇయర్స్ ఏజ్ వరకు ఏ డెంటల్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఏ పేస్ట్ వాడినా కూడా ఒకటే. ఆ పేస్ట్ ఎలా వాడారు అనేది ఇంపార్టెంట్, ఎక్కువ వాడారా తక్కువ వాడారా, ఎలా బ్రష్ చేశారనేది ఇంపార్టెంట్. మొత్తం నీట్గా అన్ని బ్రష్ చేసి నేను ప్రతిరోజు 3 పూటలు చేస్తున్నాను, చేసేది బయట మాత్రం చేస్తుంటారు లోపల చేస్తుంటారు. సో ఇది ఇంపార్టెంట్, ఎలా విధానం అనేది ఇంపార్టెంట్, పేస్ట్ ఎంత వేసుకున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ ఏ పేస్ట్ అనేది అది కొన్ని కేసెస్కి. ఇప్పుడు కొంతమంది పళ్ళకి బాగా జువ్వు అంటుంటాయి, వాళ్ళకి సపరేట్గా టూత్ పేస్ట్ మెన్షన్ చేస్తాం. కొంతమంది హెరిడిటరీగా పళ్ళు చాలా ఎక్కువ పుచ్చుతూ ఉంటాయి, వాళ్ళకి వేరే కేర్ఫుల్గా తీసుకుని ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండే టూత్ పేస్ట్ని వాళ్ళకి అలా వాడతాం. కానీ ఈ ఉప్పు ఎక్కువ ఉందా ఇది ఎక్కువ ఉందా అదో అవే అనేది వాళ్ళ వాళ్ళ ఫ్లేవర్స్, అవి ఒక ఫ్లేవర్ బట్టు లేదా దాంట్లో కంటెంట్ డెఫినెట్లీ నష్టమైతే చేయదు అదైతే కన్ఫర్మ్. కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి వరకు వాడేది మెడికేటెడ్ టూత్ పేస్ట్ ఉంటే వాళ్ళకి వాడచ్చు. ఇది కొంచెం చేంజ్ఫుల్గా మనకు ఇలా ఉంటుంది అనే దానికోసం మీరు వాడుకోవచ్చు, తప్పు లేదు. ఏం లేదు సార్, కొన్ని కొన్ని చూస్తుంటాం కదా యాడ్స్, ఈ పేస్ట్తో మీరు పళ్ళుతో అయితే తలతల మెరుస్తాయి, మిమ్మల్ని అందరూ అట్రాక్ట్ అవుతారు మీకు అని చెప్పి, మీ స్మైల్కి అని చెప్పి ఇలా చాలా చూస్తుంటాం కదా. సో ఈజ్ ఇట్ ట్రూ అని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మ్యామ్, ఏ పేస్ట్ వాడినా 100,000 రూపాయల పేస్ట్ వాడినా కూడా పళ్ళు మన ఒరిజినల్ టూత్ కలర్ని చేంజ్ చేయలేవు, గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. అక్కడ మీకు బయట నుంచి అతుక్కున్నదో తనకు ఒకవేళ స్మోక్ చేయడం వల్ల లేదా తన బీటల్ నెట్ ఇలాంటివి తినడం వల్ల అలాంటివి కూడా కొంత పర్సంటేజ్ వరకే పోతాయి. కానీ ఒక డెంటిస్ట్నో డాక్టర్నో మీ ఫ్యామిలీ డెంటిస్ట్ని కలవకుండా ఎవరికి కూడా మీకు ఆ పళ్ళు వైట్నింగ్ అనేది అవ్వదు. సో కొంతవరకు అంటే కొత్తగా వచ్చే ఏదైతే మనకు డ్యామేజ్ స్టెయిన్స్ అవ్వబోతాయో రేపటి నుంచి మొదలవు ఆ రోజు అప్పుడు వాటిని కంట్రోల్ చేసే ప్రాబ్లం ఉంటుంది, కానీ ఆల్రెడీ గతంలో అయిన దాన్ని అయితే మార్చలేరు. అది మార్చాలి అని అంటే బ్లీచింగ్ అనే ప్రొసీజర్ వాడి దాని ద్వారా పళ్ళని కలర్స్ అంతా కూడా చేంజ్ చేస్తారు. అవి కూడా మనం మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయ్యి మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని బ్లీచింగ్ అనే ప్రొసీజర్ మీ డెంటిస్ట్ని అడిగితే, ఎవరెవరు వాళ్ళ ఫ్యామిలీ డెంటిస్ట్ని అడిగితే వాళ్ళు హ్యాపీగా చెప్తారు, అది చేయించుకుంటే డెఫినెట్లీ టీత్ బ్రైట్న్ అవుతాయి. కానీ మీరు అన్నట్టు పేస్ట్ ద్వారా వైట్నింగ్ అనేది కష్టం, అసాధ్యం అంటారా? సాధ్యం కాదు కానీ కొన్ని రోజులు అన్నాను, కొన్ని ఏళ్ల నుంచి మనం వాడుతున్నది ఇది. బిఫోర్ బ్రష్ అనేది రాకముందు వాడింది ఇది వేప పుల్ల. ఇప్పటికీ పల్లెటూరులో చూస్తూ ఉంటాము అలా నోట్లో పెట్టుకుని మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ బ్రష్ అనేది చేస్తే చాలా మంచిది, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. నేమ్ అసలు మొత్తం ట్రీ టిప్ దగ్గర నుంచి టో దాకా మొత్తం మెడిసినల్ వాల్యూస్లో ఉంటుంది. అలాంటిది మార్నింగ్ బ్రష్ వేప పుల్లతో చేస్తే అద్భుతం అని చెప్పి అని ఒక మాట ఉంది, బట్ మీరేమో బ్రష్షే కరెక్ట్ అంటున్నారు, ఎందుకని? వెరీ సింపుల్ మ్యామ్, నీమ్ అనేది ఏదైతే ఆ నీమ్ మీకు ఆ పుల్ల ఏదైతే ఉందో వేప పుల్ల అనేది అన్డౌటెడ్లీ ద బెస్ట్, గాడ్ ఇచ్చిన గిఫ్ట్. కానీ దానితో పళ్ళు తోమకూడదు మ్యామ్, దాంతో ప్రతిరోజు నమలడం వల్ల అది కూడా ఒక లిమిటెడ్ టైంలో ఓ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు
దాంట్లో వచ్చే రసాల వల్ల యాంటీబయాటిక్ ప్రాపర్టీస్తో చిగుళ్ళని పళ్ళపైన ఉన్న బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసి ఈ పళ్ళకి చిగుళ్ళకి చాలా రక్షణ కల్పిస్తుంది అక్కడ వరకు. కానీ చాలామంది నేను ఎందుకు బ్రష్ అని చెప్పాను, డైరెక్ట్గా మీరు ఫస్ట్ అన్ని వండినా అంటే దాంట్లో మీకు ఏదైతే ఉన్నాయో ఆ ఫైబర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఒక దాన్ని మీరు బ్రష్ చేస్తూ ఉంటే అది డిఫరెంట్ మ్యామ్, కానీ దాన్ని అందరు రుద్దుకుంటారు బాగా బాగా నములుతూ ఏరా ఇది అది అని మాట్లాడుకుంటూ రుద్దుకుంటూ ఉంటారు. పళ్ళు పైన ఉన్న ఎనామిల్ అంతా డ్యామేజ్ అవుద్ది. అందువల్ల ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న దానికి బ్రష్ే కరెక్ట్. ఆ బ్రష్లో ఏదైతే మీకు బ్రిజల్స్ ఉన్నాయో ఆ బ్రిజల్స్ వాటిలో సాఫ్ట్ హార్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి, ఆ బ్రిజల్స్ చిగుర్లకి పళ్ళకి మధ్యలో అంతా కూడా నీట్గా వెళ్తాయి. అవి అలా అమర్చున్నారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్తో చాలా చాలా రకాల బ్రషెస్ వచ్చినాయి, నీట్గా అన్ని మూలలకి లోపలికి వెళ్ళేటట్టు ప్రాపర్గా బ్రష్ చేసుకుంటే అది దీంతో సాధ్యపడదు. సాధ్యపడదని కాదు, అసలు దాని ద మెంట్ ఫర్ ఏంటంటే వాటిలో ఉండే రసాలు చిగుర్లకి పంటికి బాగా బలాన్ని చేయడంలో అందులో డౌటే లేదు. వారానికి ఒక 2 సార్లు నమలడంలో 100% నేను దానికి ఓటేస్తాను. అది కూడా ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ జస్ట్ అట్లా నమిలి దాంట్లో వచ్చే రసాలను వెయిట్ చేసి వెంటనే ఊయకుండా కొంచెం పెట్టుకొని తర్వాత ఊసేయడం, తర్వాత నీట్ ఇది చేసుకోవడం, ఆ విధంగా దాన్ని యూజ్ చేయాలి. ఇది ఎవ్రీడే యూజ్గా దీన్ని చేయాలి. సో దీంతో మీరు బ్రష్ చేయడం వల్ల పళ్ళు అంటే తోమడం వల్ల నా ఉద్దేశం పళ్ళు అరుగుతాయి. ఎనామిల్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేసినట్టు, ఎందుకంటే చాలా స్ట్రాంగెస్ట్ ఫైబర్ అది నమలడం కోసమే తప్ప రుద్దడం కోసం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడదు. కానీ పళ్ళ చిగుళ్ళని పళ్ళని మాత్రం చాలా చాలా విధంగా దాంట్లో యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల బలం చేస్తాయి, అందులో డౌటే లేదు. ఏముంది మంచిది కదా అని చెప్పి వాడేస్తూ ఉంటారు. ఇందులో ఉండే ఫైబర్ మన పళ్ళకి చాలా డ్యామేజ్ చేస్తుందట. 1 to 2 నిమిషాలు మించి మన నోట్లో ఈ వేప పళ్ళు ఉండొద్దు అని చెప్తున్నారు. క్లీనింగ్కి మాత్రం బ్రష్ ఇస్ వెరీ నైస్ అండ్ కంఫర్ట్. Yes. Right. సార్, ఒకసారి బ్రషింగ్ టెక్నిక్స్ చెప్తారా, ఎలా బ్రష్ చేయాలి? ఇప్పుడు 2 నిమిషాలు బ్రష్ చేస్తే చాలు అన్నారు, ఆ పద్ధతి చెప్పండి ఎలా. ఓకే మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కానీ అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సో మెనీ టెక్నిక్స్ ఉన్నాయి మ్యామ్, కానీ వెరీ సింపుల్గా ఒకే ఒక టెక్నిక్ జనాలకి ఉపయోగపడేది 2 మినిట్స్లో బ్రష్ చేయగలిగేది సింపుల్గా చూపిస్తాను. ఎస్ మ్యామ్. టీత్ ఇలా ఉంటాయి, ఇది బ్రష్ అనుకుందాం కాసేపు. ఇవన్నీ పై పళ్ళు, ఇవన్నీ కింద పళ్ళు. ఈ పై పళ్ళకి ఇప్పుడు మనం మామూలుగా స్టార్ట్ చేసినప్పుడు ఇలా మీకు పైనుంచి కిందకి అంటే చిగుర్ల నుంచి పళ్ళకి కింద వైపుకి 3-3 సార్లు 3-3 పళ్ళు 3-3 సార్లు 3-3 పళ్ళు అది మళ్ళీ అదే విధంగా కుడివైపు 3-3 సార్లు 3-3 పళ్ళు ఇలా చేయడం. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే కిందవి కూడా మళ్ళీ కింద నుంచి పైకి, పై పళ్ళేమో పైనుంచి కిందకి చేయాలి, కింద పళ్ళేమో కింద నుంచి పైకి 3-3 పళ్ళని 3-3 సార్లు. దీనివల్ల మనం ఇలా చేయడం వల్ల పళ్ళ మధ్యలో ఉన్న సందులు కూడా క్లియర్ అవడమే కాకుండా చిగుర్లు కూడా మీకు బలపడతాయి. చిగుర్ల మీద కూడా ఇండైరెక్ట్గా మనం అది ఒక మసాజింగ్ ఎఫెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దీన్ని రోల్ ఆన్ టెక్నిక్ అంటారు. సో ఇలా 3-3 పళ్ళని 3-3 సార్లు. ఇది ఎంత ఇంపార్టెంటో చాలామంది ఇక్కడ మిస్ చేసేది. ఇదంతా అయిపోయిన తర్వాత లోపల కూడా అదే విధంగా చేయాలి. ఇక్కడ లోపల ఇక్కడంతా కూడా లోపల వెనకాల గారంతా ఇరుక్కొని దానివల్ల స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సరిగ్గా బ్రష్ చేయడం వల్ల, బ్రష్ చేయకపోవడం వల్ల. సో మీకు ఈ కింద 3-3 పళ్ళని 3-3 సార్లు, పైన 3-3 పళ్ళని 3-3 సార్లు. సో కింద 3-3 పళ్ళని 3-3 సార్లు లోపల వైపు కూడా చాలా ఇంపార్టెంట్ క్లీన్ చేయడం, పై పళ్ళకు కూడా లోపల వైపు. ఇప్పుడు నేను చూపించినప్పుడు కొంతమంది ఏంటి ఇది 3-3 పళ్ళు 3-3 సార్లు 3-3 పళ్ళు 3 సార్లు అని లోపల అంటారు, బయట అంటారు, మళ్ళీ 2 నిమిషాలు అంటారు అంటారు. కరెక్ట్గా 3 డేస్ తర్వాత ఇదంతా చేయడానికి 1.5 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే అలవాటు అంటే జనాలకి చాలా మందికి ఏంటంటే ఇది ఒక ప్యారలల్ అలవాటు. ఇది మెయిన్ అలవాటు ఏంటంటే పేపర్ చదవడం. సో పేపర్ చదువుతూ మొదలు పెడతారనమాట. అందువల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. టీత్ మీరు బ్రష్ చేసేటప్పుడు టీత్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జాక్ట్గా 1.5 మినిట్ 2 మినిట్స్, దాని తర్వాత పేపర్ చదవండి. దాని తర్వాత వేరే వాళ్ళతో కొంతమంది మాట్లాడుతూ ఇంకంతా ఎదుటి వాళ్ళ మీద పడుతూ వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోవడం ఇంకా ఆ రేంజ్కి వెళ్తుంది అనమాట. సో అవన్నీ పక్కన పెట్టే ఫోన్లు మాట్లాడుతూ నో, ఆ టైంలో అక్కడ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీ పాకెట్స్లో ఉన్న మనీ డాక్టర్లకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ 2 or maximum 2.5 minutes ఇదే టైం పడుతుంది. ఒక 3 రోజుల్లో మీకు ఇదవుతుంది. మీరు అన్ని పళ్ళని టచ్ చేసామా లేదా అది చాలా ఇంపార్టెంట్. చిగురులన్నింటినీ క్లియర్ చేసుకున్నామా లేదా, ఏమన్నా ఇరుక్కొని ఉందా ఒకసారి పుట్లు చూడు. వీటికి మాక్సిమం 2 మినిట్స్ అంటే మార్నింగ్ 2 మినిట్స్, ఈవినింగ్ 2 మినిట్స్, దాట్స్ ఇట్ డన్. డాక్టర్ గారు, బ్రషింగ్ చేయడం అంటే బ్రష్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అందులో భాగంగా రకరకాల బ్రషెస్ ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాం అండి. నార్మల్ బ్రష్ ఒకటి, జిగ్జాగ్ అని, ఇక కలర్స్ అంటే అది మన ఇష్టమే. సాఫ్ట్ బ్రషెస్ అన్ని అంటే ఎక్కువ ఫైబర్లా కాకుండా మీ పళ్ళపైన ఉన్న ఎనామిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సుతిమెత్తని బ్రష్లతో మీ పళ్ళను మీరు తోముకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు. అందులో కొన్ని మనం చూస్తాం, కొన్ని అప్గ్రేడ్ అయిపోయాయి బ్రషెస్లో కూడా.
జస్ట్ ఇలా మనం బ్రష్ నోట్లో పెట్టుకోగానే అది మొత్తం అలా మూవ్ అవుతూ ఉంటుంది, ఎలక్ట్రికల్ టూత్ బ్రషెస్ అది మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఏది బెస్ట్ సార్ అసలు, ఏ బ్రష్ మేము అంటే ఒక బ్రష్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ పాయింట్ మ్యామ్, బ్రషెస్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు రెగ్యులర్ టూత్ బ్రషెస్ ఉన్నాయి, జిగ్జాగ్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొంతమందికి పళ్ళ క్లిప్స్ వేస్తాం, ఆ క్లిప్స్ వేసే వాళ్ళకి సపరేట్గా దానికంటూ టూత్ బ్రషెస్ ఉంటాయి. వాళ్ళు అలాంటివి సెలెక్ట్ చేసుకొని అంటే ఆర్థో బ్రషెస్ అంటారు, ఆర్థోడాంటిక్ బ్రషెస్ అంటారు, వాటిని అలాంటి సెలెక్ట్ చేసుకుని వాటిని బ్రష్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళకి అంతా అంటించి ఉంటారు, వాటిపైన అంతా కూడా బ్రేసెస్ అంతా క్లియర్ చేసుకోవడం. ఇంకా రెగ్యులర్గా పీపుల్ అని అంటే ఎప్పుడు కూడా సాఫ్ట్ టూత్ బ్రష్వే ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యామ్. బ్రిజల్స్ అనేటివి సాఫ్ట్ ఉండడం వల్ల మీకు పళ్ళపైన ఎనామిల్ని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. ఏదైతే బ్రష్ చేసేటప్పుడు మీకు పళ్ళు శుభ్రం చేసుకోవాలి, అక్కడ రుద్దకూడదు, తోమకూడదు అనేటప్పుడు మీరు ఇట్లా సాఫ్ట్ టూత్ బ్రష్ ఉండడం వల్ల ఎనామిల్ డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది. లేదు అని అంటే అవి హార్డ్గా ఉన్నాయి అని అంటే మీ పైన ఉన్న ఎనామిల్ ఎగిరిపోతుంది. మామూలుగా ప్రతి పంటికి ఎనామిల్ డెంటిన్ పల్ప్ అని మూడు పొరలు ఉంటాయి. సో ఆ డెంటిన్ సెకండ్ లేయర్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది. ఎనామిల్ అనేది మీకు తెలిసి ఉంటుంది బాడీలోనే స్ట్రాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ పార్ట్. సో అది మీకు డ్యామేజ్ దాన్ని మనం స్వయంకృషితో డ్యామేజ్ చేసామనుకోండి, సెకండ్ లేయర్ చాలా ఈజీగా అప్రోచ్ అయ్యి ఆ పళ్ళు పుచ్చడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి హార్డ్ టూత్ బ్రష్ అనేది వాడకూడదు, సాఫ్ట్ టూత్ బ్రష్ అనేది వాడడం మంచిది. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి బాగా రుద్దుకొని గట్టిగా రుద్దే తప్ప రుద్దేమన్న ఫీలింగ్ ఉండదు, బ్రష్ చేసామన్న ఫీలింగ్ ఉండదు. చాలా మంది అలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల వాళ్ళ పళ్ళకి చాలా నష్టం, ఇండైరెక్ట్గా చిగుర్లకు కూడా నష్టం. అవి చిగుర్లను కూడా డ్యామేజ్ చేసి రెసెషన్ అంటారు, చిగుర్లు కిందకి జారడం మొదలు పెడతాయి అన్నమాట. సో అందువల్ల సాఫ్ట్ టూత్ బ్రష్ అనేది వెరీ వెరీ ఈజీ, కంఫర్టబుల్, పర్ఫెక్ట్. అది ఇప్పుడు ఇంకా కొన్ని పరికరాలు వచ్చేసాయి పళ్ళ మధ్యలో ఏమైనా ఇరుక్కున్న వాటిని క్లీన్ చేయడానికి తీయటానికి అని చెప్పి కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం, వాటి గురించి చెప్పండి. అవి అసలు ఎందుకు యూజ్ చేయాలి, అవి అసలు యూజ్ చేయడం వల్ల మంచిదా కాదా? చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడేదంతా బ్రషింగ్ గురించి, బ్రషింగ్ అవసరమా ఇదా ఇది మాట్లాడడానికే సరిపోయింది. కానీ ఇండియన్ లైఫ్ స్టైల్ ప్రకారం దీనికే ప్రాబ్లం అని అనుకుంటే, కానీ వేరే కంట్రీస్లో చాలా దగ్గర బ్రషింగ్తో పాటు ప్రతిరోజు ఫ్లాసింగ్ అని కూడా చేస్తారు. ఫ్లాసింగ్ ఇప్పుడు మీరు మీ చేతిలో పెట్టుకున్నారు కదా, అదే మీకు ఫ్లాసింగ్ అని అంటారు. ఈ ఫ్లాస్ ఏదైతే ఉందో, ఇట్లాంటి ఫ్లాస్ ఒక టైప్ ఉంటుంది. ఇక్కడ మీకు మధ్యలో థ్రెడ్ ఉంది చూసారండి, ఈ థ్రెడ్ ప్రతిరోజు మీరు బ్రష్ అయిన తర్వాత రెండు పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకుంటారు. ఆ 32 పళ్ళకి మొత్తం అన్ని దగ్గర క్లీన్ చేసుకుంటారు. అంటే పళ్ళ మధ్యలో ఉన్న సందుల్లో కూడా, ఇంటర్డెంటల్ స్పేసెస్లో ఇరుక్కున్నాటివి కూడా క్లియర్ అవడం కోసం ఇది. కానీ ఇది ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎప్పటికీ కంటిన్యూ చేయాలి, ఎందుకంటే లేదంటే ఆ గ్యాప్స్ ఫుడ్ అంతా ఎన్నో ఇరుక్కుంటుంటుంది. మనకున్న లైఫ్ స్టైల్లో ఇండియాలో బ్రష్ చేయడమే చాలా కష్టపడుతున్నారు, ఇది మొదలు పెట్టమన్నామనంటే ఇంకా ఇబ్బంది పడతారని ఇక్కడ అంత సజెస్ట్ చేయం. అదే పేషెంట్ అదే పనిగా తిన్నది ఇరుక్కుంటుంది సార్ నాకు అన్నప్పుడు ఇది కూడా వాడండి అని అంటాం. దీన్ని డెంటల్ ఫ్లాస్ అంటారు. ఇది ఈ టైపే కాకుండా ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి, ఇలా కూడా ఉంటుంది. సో వాళ్ళు మీకు ఇట్లా ఓపెన్ చేసుకొని, ఇలా ఓపెన్ చేసుకుని మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకొని రెండు ఫింగర్స్ కట్టించుకొని వాటిని క్లీన్ చేస్తారు, ఇలా ఫ్లాసింగ్. ఇంకోటి ఇంటర్డెంటల్ టూత్ బ్రష్ అని ఉంటుంది. మన బ్రష్ వెనకాల చిన్న బ్రష్ లాగా పెట్టి పళ్ళ మధ్యలో తిన్నాటి విరుక్కోవడానికి క్లీన్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మీకు ఏవైతే ఫ్లాసింగ్ అన్నారు, ఇంకా వేరేటివి ఏమి అడిగారో, ఇలా మీకు ఇన్ని రకాలుగా మనం క్లీన్ చేసుకోవచ్చు. వీటిని కూడా మించి ఈ ఫ్లాసింగ్ ఏదైతే, ఇది కొంతమందికి లేట్ అవుతుంది అనేసానండి, ఇది వాటర్ ఫ్లాజర్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ జస్ట్ ఇట్లా మనం ప్రెస్ చేస్తే దీంట్లో ఉంటే వాటర్ నింపేసి ఉంటారు. దీంట్లో నుంచి మనం అక్కడ ఇట్లా ప్రతి పంటికి మధ్యలో అడగా నిచ్చేస్తే ఫోర్స్గా వాటర్ వస్తుంది, ఆ విధంగా క్లియర్ అవుతుంది. కొంతమందికి వాళ్ళ కాంటాక్ట్ పాయింట్స్ అంటే పంటికి పంటికి మధ్యలో ఉన్న కాంటాక్ట్ పాయింట్ బ్రేక్ చేయకుండా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కానీ వేటికైనా ప్రతి దాంట్లోనూ ప్లస్ మైనస్ ఉన్నట్టు వేటి వేటికి దాని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటే సపోర్ట్ చేస్తున్నారు అని అనుకోవద్దు, ఒకటిని డిగ్రేడ్ చేస్తున్నాం అనుకోవద్దు. వీటన్నిటికీ వజ్రాయుధం ఏంటంటే టూత్ బ్రష్. దీన్ని మిస్ చేయొద్దు. ఇంకోటి కొంతమంది ఇంకా ఓన్లీ ఫ్లాసింగ్ స్టార్ట్ చేసి కాల్స్ చేసి మాకు, సార్ మీరు ఆ రోజు ఫ్లాసింగ్ అన్నారు, ఫ్లాసింగ్ మొదలు మరి బ్రషింగ్ చేయట్లేదు సార్ అంటూ. సో ఆ పాయింట్ లేకుండా బ్రషింగ్ అనేది మస్ట్. ఇవన్నీ కొలాటరల్, ఇవన్నీ ప్యారలల్. వీటన్నిటి వరకు బ్రషింగ్ చేస్తూ ఇది చేయాలి, లేదా మినిమం అయితే మినిమం బేసిక్ అనే బ్రషింగ్ అయితే మాత్రం కంపల్సరీ. కానీ కామన్ గా మనం చూస్తాం కదా టూత్ పిక్స్ అని, వాటితోటి లేకపోతే షార్ప్ గా ఉన్న ఐటమ్స్ అది ఏదైనా, ఈవెన్ సేఫ్టీ పిన్స్, ఇవి కూడా వాటితో పళ్ళ మధ్యలో ఇరుక్కునేవన్నీ తీసే ప్రయత్నం చేస్తారు చాలా మంది. అవి ఎంతవరకు సేఫ్ అసలు? 200% సేఫ్ కాదు మ్యామ్. టూత్ పిక్స్ మీరు ఏవైతే మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ వాడడం వల్ల చాలా మందికి సెప్టిక్ అయ్యి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రిలేట్ అయినట్టు కూడా ఉన్నాయి.
ఏవైతే మీరు కొంతమంది మెటల్ పిన్స్ వాడుతుంటారు అలాంటి వాళ్ళకి అసలు వాటి జోలికే వెళ్ళకూడదు, అందుకోసమే ఈ ఫ్లాజింగ్. ఇలాంటివి కావాలంటే వీటిని పెట్టుకోనో లేదంటే ఈ వాటర్ ఫ్లాజర్ యూజ్ చేసో ఆ విధంగా తిన్నాటివి ఇరుక్కున్నాటివి క్లీన్ చేసుకోవడమే తప్ప, మీరు టూత్ పిక్ పెట్టుకోవడం వల్ల అక్కడ ఇంకొంచెం పెద్ద గ్యాప్, ఆ రోజుకి అది వచ్చేస్తుంది ఫుడ్, ఆ రోజు లాడ్ చేయని ఫుడ్ వచ్చేస్తుంది, కానీ ఇంకొంచెం అక్కడ గ్యాప్ క్రియేట్ చేసినట్టు ఇంకొంచెం మళ్ళీ ఫుడ్ అంటే అది ఒక్కసారి అడిక్ట్ అయితే ఇంకా ప్రతిరోజు చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు టూత్ పిక్ బాక్స్లు అమ్ముతుంటారు ఎప్పుడో అకేషనల్గా, నాట్ ఏ ప్రాబ్లం, కానీ ఎవ్రీడే వాడడం అనేది దానివల్ల చిగురు డ్యామేజ్ అవుతుంది, ఆడ మధ్యలో ఉన్న ఇంటర్డెంటల్ బోన్ డ్యామేజ్ అవుతుంది, రెండు పళ్ళ మధ్యలో ఉన్న ఎముక, అప్పుడు ఫుడ్ అంతా ఇరుక్కుని ఆ పళ్ళు పుచ్చడానికి మరింత ఆస్కారం ఉంటుంది. దాంట్లో కొంచెం ఆనందం ఉంటుంది ఏది మనకు ఆ టూత్ పిక్ వాడితే ఆ ఫీల్ వేరే అన్నట్టు, ఆ ఫీల్తో వాళ్ళకి చేస్తే ఆ హ్యాపీనెస్ ఉంటుంది, అందుకని దానికి అడిక్ట్ అయి ఉంటారు. సో కొంతమంది ఇరుక్కోకపోయినా వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను అది కూడా చూస్తున్నాను. సో కాబట్టి 200% టూత్ పిక్ వాడడం కరెక్ట్ కాదు, కొంచెం వాటర్తో పుక్లిచ్ చూసి దాన్ని రిమూవ్ చేయండి, లేదు అంటే ఇట్ ఫ్లాజ్, ఈ ఫ్లాజ్ యూజ్ చేస్తే దాని ద్వారా క్లియర్ అవుతుంది, క్లీన్ అయిపోతుంది. డాక్టర్ గారు, చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి అని చెప్తూ ఉంటారు పిల్లలకి, మనం చెప్పే మాట అదే, కానీ చాక్లెట్స్ తింటే నిజంగానే పళ్ళు పుచ్చిపోతాయా? పళ్ళు పుచ్చుతాయి డౌటే లేదు, కానీ ఆ పళ్ళు పుచ్చేది ఇప్పుడు చాక్లెట్ చిన్నపిల్లలు కాబట్టి ఎవరు తింటారు, వాళ్ళే తింటారు, మనం అంటే కొంచెం ఉండాలి అప్పుడప్పుడు, కానీ వాళ్ళు దాని మీదే వాళ్ళకి ధ్యాస ఉంటుంది, అదే వాళ్ళని అవాయిడ్ చేయకుండా దానికి జాగ్రత్తలు తీసుకుంటూ చాక్లెట్ తినిపించమని చెప్పాలి. పోతే చాక్లెట్స్ పళ్ళు పుచ్చుతాయా అనే ఒక పాయింట్ విషయానికి వస్తే మాత్రం, చాక్లెట్స్లో ఉన్న ఆ షుగర్ వల్ల మీకు అక్కడ ఉన్న బ్యాక్టీరియాకి బాగా ప్రాపర్గా ఫుడ్ అంది, వాటి నుంచి బై ప్రోడక్ట్గా ఈ యాసిడ్ రిలీజ్ చేస్తాయి బ్యాక్టీరియాస్, ఆ యాసిడ్ అనేది ఎనామిల్ని డ్యామేజ్ చేసి పళ్ళు పుచ్చడానికి చాలా చాలా ఆస్కారాలు ఉంటాయి. అందువల్ల మీకు ఏదైతే మీరు షుగర్ కంటెంట్ కానీ స్టిక్కీ ఫుడ్ కానీ లేదంటే స్టిక్కీ అనేది కూడా నేను చెప్పే షుగర్ కంటెంట్, మీరు చాక్లెట్స్ కానీ ఇలాంటివన్నీ వాడినప్పుడు 200% మీరు అక్కడ వాటర్ ఒక్కసారి పుక్లి చూసేస్తే అక్కడ దానిపైన ఉన్న యాసిడ్ అవన్నీ కూడా తొలగిపోతాయి. నేను అన్నట్టు ఆ ప్లాక్ ఇవన్నీ కూడా ఫామ్ అవ్వకుండా పళ్ళు పుచ్చకుండా చాలా వరకు జాగ్రత్త ఉంటుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే మాత్రం షుగర్ వాడడం వల్ల పళ్ళు పుచ్చే ఆస్కారాలు డెఫినెట్లీ ఉంటాయి, అది బ్యాక్టీరియాలో రిలీజ్ అయ్యే యాసిడ్ వల్ల. మరి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? చాక్లెట్స్ తినడం మానరు, అవును మనం కూడా అప్పుడప్పుడు తీసుకుంటాం, బట్ చాక్లెట్లు తింటూ కూడా మన పళ్ళని మనం కాపాడుకోవచ్చా? కాపాడుకోవచ్చు డెఫినెట్గా. దాన్ని మీరు ఎప్పుడు చాక్లెట్ తిన్నా కూడా మీరు ఒక గ్లాస్ వాటర్ని పుక్లిచ్చి మింగేయడము ఊసేయడము తిన్న తర్వాత. కొంతమంది అదే పని కొంచెం ఎక్కువ భయపడి ఇంట్లో ఫ్యామిలీ డెంటల్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు వెళ్ళేసి బ్రష్ కూడా చేసుకుంటారు, అంత అవసరం లేదు. కానీ సో మీరు ఏదైతే తిన్నారో తిన్న వెంటనే ఒక్కసారి ప్రాపర్గా పళ్ళు నీట్గా క్లీన్ చేసుకున్నాం, అది వాటర్తో నేను చెప్పాను, ఒకసారి పుక్లి చూసేస్తే అంతకంటే ఇంకా అవసరం లేదు. చూయింగ్ గమ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుందండి, అది ఎక్సర్సైజ్ లాగా పనికొస్తుందని. కానీ చూయింగ్ గమ్ ఒకవేళ మనం నమిలితే తింటే గనక బ్రష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, పళ్ళు ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి అని అంటారు, ఇది ఎంతవరకు నిజమండి? దీంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం కూడా అంతే ఉంది. ఓకే, సో డెఫినెట్లీ మీరు ఇప్పుడు ఏదైతే చూయింగ్ గమ్తో ఇది చేయడం వల్ల మీరు ఏమి తిన్నా కూడా పళ్ళపైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది మామూలుగా ప్లాక్ అని, కొంచెంసేపు అయిన తర్వాత ఆ ప్లాక్ ద్వారానే ఏదైతే బ్యాక్టీరియా అంతా నిలవ ఉండి పళ్ళని డ్యామేజ్ చేస్తాయి అనేసి మనం తెలుసుకున్నాం. మీకు ఏదైతే ఆ బబుల్ గమ్ వాడడం వల్ల ఆ ప్లాక్ అంతా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, కానీ అది కొంతవరకు కొంత టైం వరకు బాగానే ఉంటుంది, కానీ పూర్తిగా అయితే శుభ్రం చేయలేదు. మీకు పళ్ళ మధ్యలో పళ్ళ సందుల్లో చిగుళ్ళో అంతా కూడా అక్కడంతా క్లీన్ చేయలేదు, అది ఖచ్చితంగా బ్రషింగ్కి ఏదైతే టూత్పేస్ట్కి ప్రత్యామ్నాయం అయితే కాదు. ఒక తాత్కాలికమైన ఉపశమనం ద్వారా మన ఆ టూత్ బ్రష్ని ఏదైతే బబుల్ గమ్ కొంచెం ఫ్రెష్గా ఉండడానికి కొంతవరకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. క్యావిటీస్ వచ్చాయని చెప్తూ ఉంటారండి, ఇది రీజన్ ఏంటి, ఎందుకు వస్తాయి అసలు పళ్ళకి క్యావిటీస్ అనేవి? వెరీ సింపుల్ మ్యామ్, క్యావిటీస్ ఏంటంటే సింపుల్గా కొంతమంది పళ్ళు పుచ్చులు అని కూడా అంటాము. పన్ను పుచ్చేది ఎప్పుడు అని అంటే మ్యామ్, ఒక రెగ్యులర్గా ఒక టూత్ గురించి ఆలోచిస్తే ఒక పంటి పైన ఎనామిల్ ఉంటుంది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చి డెంటిన్ ఉంటుంది, థర్డ్ లేయర్ వచ్చి పల్ప్ ఉంటుంది. పైన ఎనామిల్ ఏదైతే ఉందో దానిపైన ఈ షుగర్ కంటెంట్ ఇంకోటో వీటి వల్ల సరిగ్గా బ్రష్ చేయకపోవడం వీటి వల్ల పన్ను పుచ్చుతుంది. కానీ మనకు చాలా అవకాశం ఇస్తుంది ఒక పన్ను మనల్ని కాపాడుకోండి, నన్ను కాపాడు అని చెప్పడానికి ఎవరిది కూడా. ఇప్పుడు అపెండిసైటిస్ వచ్చినట్టు 24 గంటలు ఆపరేషన్ చేయమనో అలా అంతా చెప్పదు, కొన్ని నెలలు సంవత్సరాలు టైం ఇస్తుంది చేయండి చేయించండి నాకు చేయించుకోండి అనేసి. మన అజాగ్రత్త వల్ల దాన్ని నెక్స్ట్ లెవెల్ మీరు అన్నట్టు క్యావిటీస్కి పళ్ళు పుచ్చులకి తీసుకెళ్ళడం. ఆ పళ్ళు పుచ్చులు క్యావిటీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నలుపు చుక్కతో స్టార్ట్ అవుతుంది ఆ బ్లాక్ స్పాట్, దాన్ని డెంటిస్ట్ని మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి కానీ కలిస్తే కలవాలి, అది రూల్, అది గోల్డెన్ రూల్ అనమాట. అలా కలిసి శుభ్రం చేయించుకుంటే అలాంటివి ఏర్పడే ఛాన్సెస్ 100 మందిలో 5 మందికో 3 ముగ్గురికో ఉంటాయి. అది ఇనిషియల్ స్టేజెస్లోనే దానివల్ల జరిగే నష్టాన్ని ఆపొచ్చు. అది పంటికి డెంటిస్ట్ పంటి డాక్టర్ వాళ్ళు ఎవరైతే వెళ్ళారో
అది క్యాచ్ అనే ఒక పద్ధతి ద్వారా దాన్ని చూస్తారు ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి. ఒకవేళ అక్కడ పన్ను పుచ్చింది కన్ఫర్మ్ ఉందంటే ఆ ప్లేస్లో క్లీన్ చేసేసి దానికి సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తారు. ఓకే, అది మ్యామ్. సో క్యావిటీస్ అయితే ఎందుకు ఫామ్ అవుతాయంటే మనం ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే సరిగ్గా, మీరు షుగరు స్వీట్స్ ప్లస్ మళ్ళీ ఏవైతే చాక్లెట్స్ ఇవన్నీ వాడి వెంటనే శుభ్రం చేసుకోకపోతే అక్కడున్న బ్యాక్టీరియా వాడిని డ్యామేజ్ చేసి ఆ పళ్ళు పుచ్చడేటట్టు చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కరోజు రెండు రోజుల్లో జరిగేవి కాదు, మినిమం కొన్ని ఇయర్స్ టైం పడుతుంది, కనీసం 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ టైం పడుతుంది. తెలుసుకోవాలి అంటే మనకు నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీ డాక్టర్ని కలిస్తే, మీ ఫ్యామిలీ డెంటిస్ట్ని కలిస్తే వాళ్ళు చెప్తారు కనీసం 6 నెలలకో 9 నెలలకో వద్దు, ఇయర్లీ ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి చెకప్ చేయించుకోవడం వల్ల ఖర్చు, టైం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కామన్ గా ఉండే డౌట్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మా డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి. ఎంతైనా డెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.